Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Governor no Jagan Kalisindi Induke Isari Assemblelo Urumulu Meripule Twarlo Varshakala Sesana Sabha Samavesala Nirvahanaku YCP Sarkar Samayatamautondi ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గవర్నర్తో జరిగిన తాజా భేటీ సందర్భంగా తెలియజేశారంటున్నారు. వైసీపీ సర్కార్లో కొత్త మంత్రులు కొలువుదీరిన తర్వాత జరిగే మొదటి అసెంబ్లీ సమావేశాలు ఇవే కావడం విశేషం. ఇక ఈ సమావేశాలలో కీలకమైన బిల్లులు ప్రవేశపెడతారంటున్నారు. ఇక ఈ బిల్లులలో మూడు రాజధానులకు సంబంధించినది ఉంటుందా అన్నదే ఆసక్తికరమైన చర్చగా ఉంది. ఆ మధ్యన మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ఆగస్టు తరువాత ఏపీలో కీలకమైన రాజకీయ పరిణామాలు సంభవిస్తాయని హింట్ ఇచ్చిన సంగతి విదితమే. అది కూడా ఆయన కర్నూలు వెళ్ళి అక్కడ మాట్లాడారు. న్యాయ రాజధానిగా కర్నూలు అయ్యే వీలు ఉందని కూడా నర్మగర్భంగా చెప్పుకొచ్చారు. దాంతో వర్షాకాల సమావేశాలలో దీనికి సంబంధించి సమగ్రమైన బిల్లు ఒకటి అసెంబ్లీ ముందుకు రావడం ఖాయమని అంటున్నారు. ఒక విధంగా అదే జరిగితే రాజకీయ ప్రకంపనలు రేగడం ఖాయం. జగన్ సైతం ఇటీవల జిల్లాలలో నిర్వహించిన సభలలో మాట్లాడుతూ మీరంటున్న అమరావతి రాజధాని అని ప్రత్యర్థి పార్టీ టీడీపీని ఉద్దేశించి చెబుతూ సెటర్లు వేస్తూస్తున్నారే కానీ మన రాజధాని అమరావతి అని మాత్రం ఎక్కడా కనీసమైనా అనడం లేదు. దాంతో ఆయనకు అమరావతి విషయంలో ఇంకా పాత వైఖరి అలాగే ఉందని అర్థమవుతోంది అంటున్నారు. ఇక్కడ మరో విషయం కూడా గుర్తు చేసుకోవాలి. జగన్ ఒకసారి ఫిక్స్ అయితే కాస్త ఆగుతారే తప్ప అమలు చేయకుండా ఉండరని అంటారు. ఇప్పుడు మూడు రాజధానుల విషయంలో ఏదో రూపంలో ఆయన తన మాట నెగ్గించుకునేందుకే చూస్తారని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఈసారి వర్షాకాల సమావేశాలు కూలుగా జరిగే అవకాశాలు అయితే లేవు. చంద్రబాబు సభకు రాకపోయినా ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వస్తారు. వారు ఖచ్చితంగా అమరావతి విషయంలో ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకించి తీరుతారు. అది రచ్చ అవుతుంది. అలాగే ఇవే సమావేశాలలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని కీలకమైన నిర్ణయాలు రాజకీయ సామాజిక పరమైనవి తీసుకోవాలని వైసీపీ పెద్దలు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక ఈసారి జరిగే వర్షాకాల సమావేశాలు మొక్కుబడిగా కాకుండా ప్రత్యేక ఫోకస్తో జరుగుతాయని అంటున్నారు. దీని తరువాత జరిగే శీతాకాల సమావేశాల్లోగా ఏపీలో రాజకీయ పరిణామాలు కూడా పూర్తిగా మారతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో రైనీ సీజన్ మీద వైసీపీ గురిపెట్టింది. అందుకే తొందరలోనే వర్షాకాల సమావేశాలు నిర్వహిస్తామని గవర్నర్ని తాజాగా కలిసిన జగన్ సూచనప్రాయంగా వివరించారు అంటున్నారు. మొత్తానికి చూస్తే ప్లేనరీకి ముందే వీలైతే ఈ నెలాఖరులోగా సమావేశాలు నిర్వహించి అక్కడ ఆమోదించిన బిల్లులను ప్లేనరీలో గొప్పగా చెప్పుకుని ఆ మీదట జనాలలో ప్రచారం చేసుకోవడానికి వైసీపీలో ప్రయత్నాలు జరుగుతున్నాయని తోస్తోంది.